పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్పులు జరుగుతాయని అన్నారు. ముఖ్యమైన మార్పు రేవంత్ రెడ్డిదేనని, గెలిచిన ఎంపీలతో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లటం ఖాయమని సంచలన బాంబు పేల్చారు. 6 గ్యారంటీల అమలును కాంగ్రెస్ విస్మరించిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని మాటలు చెప్పిండ్రు, నర చేతిలో వైకుంఠం, ఏది అడుగుతే అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, రైతు బంధు కాదు, 10,000 కాదు, 15,000 ఇస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా, కింటాల్ 500 బోనస్ ఇస్తా, ఇట్లా కూడలు ఉంటే 2,500, అత్తం ఉంటే ముసలమ్మ ఉంటే 4,000, కేసీఆర్ గారు ముసలమ్మ ముసలయ్యకో ఒకరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 8,000 ఇస్తా ఇంటికి అని చెప్పి నమ్మబలికి ఈ రాష్ట్రంలో ఇవాళ ఓటు వేయించుకొని 100 రోజుల్లో గ్యారంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రేవంత్ రెడ్డి గారు అన్నాడు ఏమేమి మాటలు మాట్లాడిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించుకుని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు అన్నాడు ఆయన, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, రాగానే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా, ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోవడం ఎవరైనా ఉంటే బ్యాంకు కొట్టి ఊరకండి, తెచ్చుకోండి, ఊరికి నేను మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 అన్నాడు అధికారంలోకి వచ్చిండు ఆయన ప్రమాణ స్వీకారం విధానికి సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9 నాడు చేద్దామనుకున్నాడు, కానీ మళ్ళీ ఏమైందో ఏదో 2 రోజులు ముందుకు జరిపింది. డిసెంబర్ 7 నాడే గద్దెనెక్కిండు, ఎందుకంటే ఎవరైనా కుర్చీ ఎత్తకపోతేనే మన భయం, 2 రోజులు ముందే గద్దెనెక్కిండు. గద్దెనెక్కడం మాత్రం 2 రోజులు ముందెక్కిండు, కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మాయమైంది. డిసెంబర్ 9 అన్నాడు, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు, 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తా, పెద్దలు చెప్తారు చూడు సామెత, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడ మల్లన్న. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ పలకొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు మరి దాటిపై 5 నెలల ఏపీ సంగతి అని చెప్పి కర్రు కాల్చి వార్త పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడుతా ఉన్నాడు. లింకర్ స్కామ్ నయ్యే కుచ్ నయ్యే అరవింద్ కేజ్రీవాల్ తో గిరఫ్తార్ కన్నా నా ఇన్సాఫి హై అన్యాయం, లింకర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ లోపలేసుడు అన్యాయం అని రాహుల్ గాంధీ స్పీచ్ కొడతాడు. ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు ఏమంటాడు రేవంత్ రెడ్డి, లింకర్ స్కామ్ అయ్యింది, కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అని ఈయన మాట్లాడతాడు. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి, వ్యాధిని తీసుకెళ్లే కాం కర్రా, ఏ మోదీకి రాస్తే పెద్దారా, ఏ రాహుల్ గాంధీకి రాస్తే పెద్దారా, ఏ ఆ గోరుతారో నేను ఇవాళ చెప్తే మీకు ఎక్కువ చెప్తుండే మాట్లాడుతుంది, కానీ రాసి పెట్టుకోండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు, అందులో ముఖ్యమైన మార్పు, అతిపెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ చేస్తారు గుర్తు పెట్టుకోవాలనే మాట నేను చెప్తా ఉన్నా. వచ్చిన ఒక 18-20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అని భయపడి ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, నిన్నగాక మొన్నటి ఢిల్లీ ఒక టీవీ షో పోయింది, ఆ టీవీ షో ఆఫ్కి వెళ్ళాలకపోతే అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగింది, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు ఎవరికి ఓటేస్తారని అడిగింది, అడిగితే వాళ్ళెవరో కొంతమంది పొలాలు బీజేపీ తెచ్చిపెట్టినట్టున్నారన్న పాపం, తెచ్చిపెట్టిన వాళ్ళు మేము మోడీ కోటేస్తామన్నారు, కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడేమో మోడీ కోటేస్తారు నేను చెప్పాలి, అదే తప్పు చేస్తున్నారో పోయి మోడీ కోటేస్తూ ముందుకని చెప్పాను లేదా, రేవంత్ రెడ్డి ఏమన్నాడు అయితేనా వేసుకోండి మోడీ రాజో మోడీకో, కాంగ్రెస్ ఉన్నాడా బీజేపీలు ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా మోడీ మనిషా, ఆలోచించండి, చాలా ఆలోచించి సోచాయించి కన్ఫ్యూజ్ కాకుండా ఆగ కాకుండా మా మైనారిటీ సోదరులు
అందరూ కూడా జాగ్రత్తగా ఓటేయాలి.